లెట్ అస్ కంప్లీట్ అవర్ Institution in the world. Our nation is biggest democratic country in the world with largest written constitution, the country which produced many statements to this world. Democracy, a system in which people rule themselves. We elect the people who rule us. We decide our governance. This is the biggest established system. Here we are today to celebrate the success and greatness of democracy. Here we are in a great mission to give awareness for our Jyoti students about democracy and parliament system. We give them a civil education. Here is a mock election which shows our students the process of election and the formation of governments. We think this is so a part of our mission. We conduct especially when the municipality election is fast approaching. We need some rules and regulations. Maintain this school, we need some plan. So everything, if the teachers cannot do, so mari school ni nadapali ante teachers okare chesthe students ki bore vachestundi, mari pillalni deenlo involve chesthe baaguntundi ani oka plan tho ఈ యొక్క మాక్ ఎలక్షన్ ద్వారా సమ్ స్టూడెంట్స్ వి ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ బై ఓటింగ్ ఆఫ్ ఈ ఆల్ ది స్టూడెంట్స్. దీనిలో ఇక్కడ ఈ స్కూల్ ప్రిఫిక్ట్, డిప్యూటీ ప్రిఫిక్ట్, డిసిప్లిన్ ప్రిఫిక్ట్, మ్యూజిక్ అండ్ కల్చరల్ ప్రిఫిక్ట్ లైక్ ఈసీఏ, స్పోర్ట్స్ ప్రిఫిక్ట్, స్కూల్ క్యాంపస్, క్లీన్లెస్ ప్రొటెక్ట్. సో దీస్ ఆల్ ఆర్ సిక్స్ కేటగిరీస్ వి హ్యావ్ డిసైడెడ్. In this each category, some of the nominations, maximum 4 nominations I think. Actually 9th class students are total students, almost all 170 students they gave nominations. After that we have spoke to them. దానిలో
themselves they discussed and some of the students they come forward. ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ లో వాళ్ళకి కొంత అవగాహన కల్పించి మరి అసలు ఎలక్షన్స్ అంటే ఏంటి, మన భారతదేశంలో ప్రపంచం హోల్ ది వరల్డ్ అవర్ కంట్రీ ఇస్ ద వెరీ బిగ్గెస్ట్ అండ్ వెరీ స్ట్రాంగెస్ట్ కంట్రీ, ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం మరి ప్రపంచంలో ఎక్కడా లేదు. రీసెంట్లీ వెరీ సక్సెస్ఫుల్లీ అవర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అవర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆల్ టుగెదర్ దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ సపోర్ట్ అండ్ చాలా గ్రేట్ అవేర్నెస్ దే హ్యావ్ గివెన్ టు ఆల్ ది పీపుల్. మరి ఆ విధంగా లోక్సభ ఎలక్షన్స్ వెరీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ న్యూలీ ద గవర్నమెంట్ ఆల్సో ఫార్మ్డ్ యూ నో ఎవ్రీబడి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అండ్ ఎంపీ ఎలక్షన్స్ రీసెంట్ జడిపి ఎలక్షన్స్ ఎవ్రీబడి యూ నో. సో కమింగ్ టు మున్సిపల్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఆర్ దేర్ టు బ్రింగ్ ద నాలెడ్జ్ అండ్ టు గివ్ అవేర్నెస్ టు ఆల్ యువర్ పేరెంట్స్. మరి ఈ యొక్క జ్యోతి విద్యార్థులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన అనే ఒక కార్యక్రమం తీసుకొని దానిలో స్కూల్లో కూడా మరి ఈ విధంగా స్పోర్ట్స్ సెక్రటరీ డిసిప్లిన్ సెక్రటరీ ఎన్నుకున్నట్టయితే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తలస్తాయి, స్కూల్ను రన్ చేయడం పిల్లలతో పాసిబుల్ అవుతుంది. ఇప్పటి నుండి ప్రతి పిల్లవాడికి అవగాహన ఉన్నట్టయితే భావి భారత పౌరులుగా ఎంతో చక్కగా ఎదగడానికి దోహదపడుతుందనే ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఆల్ టుగెదర్ అందరు టీచర్స్ అందరు కలిసి ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ 9 o'clock వరకు నిన్న బ్యాలెట్ బాక్స్ అరేంజ్మెంట్స్ కానీ మరి ఆ ఎలక్షన్ ఎలాగా ఉంటుంది, మీకు 18 ఇయర్స్ వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఆ ముందే మీకు ఒక అవేర్నెస్ ఇస్తే బాగుంటుంది అని అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్ అట్లా టీచర్స్ని మనం కూర్చోబెట్టి మీకు సిరా పెట్టడం కానీ ప్రతి ఒక్కటి ఒక అవగాహన కార్యక్రమాన్ని తీసుకొస్తే బాగుంటుందని ప్లాన్ చేసి మరి యొక్క ఎన్నికల నిర్వహణ ఇస్తూ మరి అదేవిధంగా ఆ ఎన్నికల్లో పిల్లల్ని నాయకులుగా ఎన్నుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క సంవత్సరంలో ముందుగా మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్కౌట్ స్టూడెంట్స్ అండ్ రిమైనింగ్ ఆల్ ద టీచర్స్ హూ గేవ్ ఎస్పెషల్లీ సపోర్ట్ అండ్ ద పార్టిసిపెంట్స్ చాలా ఇప్పటివరకు అక్కడ నిల్చొని నాకు ఓటు వేయండి నాకు ఓటు వేయండి అని అడగం నిజంగా అది గ్రేట్ ఫీలింగ్. సో వన్స్ ఐ అప్రిషియేట్ ఆల్ అండ్ థాంక్యూ ఈచ్ అండ్ ఎవరీబడీ, థాంక్యూ వన్ అండ్ విథౌట్ హిమ్ వి ఆర్ నథింగ్. వి ఎక్స్‌ప్రెస్ అవర్ గ్రాట్యుటీడ్ టు అవర్ హానరబుల్ చైర్మన్ శ్రీ జి రవీంద్రరావు గారు. హియర్ ఐ ఇన్వైట్ షబూనా టు ఎక్స్‌ప్రెస్ హర్ వాల్యుబుల్ వర్డ్. As we all know that India is biggest democratic country in the world, it has largest democratic nation. India had gave right to every Indian to vote. India had gave vote to every poor and rich. They did not show any discrimination. Before getting independence from colonial rule, there were very less people in India voting for their own leaders. But after independence in 1947, India had thought in a democratic way, so which they gave all Indians a right to choose their own leaders. As we all know that India is the largest democratic country, it is giving us right. I am feeling very proud to be standing in front of you as a Jyoti student and say few words about election. Because our school is spreading awareness in the society that how to use our rights in a perfect way. We should not be pressurized by any person to select our own leader. Thank you.